హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలంటీర్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, అమ్మఒడి స్కీమ్లో చిల్డ్రన్స్కి ఈకేవైసీ పూర్తి చేయడం ప్రాసెస్ జరుగుతుంది. సో అది మీకు అందరికీ తెలుస్తుంది. సో దీంట్లో వచ్చి చాలా పేరెంట్స్కి వచ్చి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్ని క్లియర్ చేసే విధంగానే ఈ అప్డేట్ న్యూస్ని చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్ చేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. అమ్మఒడి స్కీమ్లో వచ్చి 5 ఏళ్ళు పూర్తి అయిన చిల్డ్రన్స్కి వచ్చి ఆధార్ అప్డేట్ సెంటర్కి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం, దాని తర్వాత వచ్చి వాలంటీర్ దగ్గర వెళ్ళి ఈకేవైసీని పూర్తి చేయడం, దాని తర్వాత అప్డేట్ ఈకేవైసీని పూర్తి చేయడం, అలాగే పిల్లల యొక్క తల్లి కూడా అలాగే వాలంటీర్ దగ్గర బయోమెట్రిక్ పెట్టుకోవడం, దాని తర్వాత ఈకేవైసీని అప్డేట్ చేసుకోవడం, దాని తర్వాత పిల్లల యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళి ఆధార్ కార్డ్ని లింక్ చేయడం. సో అలా లింక్ చేస్తేనే మదర్ అకౌంట్లో అమ్మఒడి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, లేకపోతే క్రెడిట్ అవ్వదని ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అలా లింక్ చేయలేని చిల్డ్రన్స్ ఒక మదర్ అకౌంట్లో అమౌంట్ క్రియేట్ అవ్వదు. సో గుర్తు పెట్టుకోండి గైస్. దీని తర్వాత వచ్చి ఇంకేం డౌట్ అంటే, సో మా పిల్లలకి వచ్చి ఇంతకుముందే వచ్చి ఆల్రెడీ ఈకేవైసీని కంప్లీట్ చేసినారు. సో దీని తర్వాత వాళ్ళకి ఏదైనా చేయాలా, లేకపోతే ఇదే చాలా అంటున్నారు. సో మీరు ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ చేసినా కూడా అప్డేట్ ఈకేవైసీని ఒకసారి చేసుకోండి. ఎందుకంటే వచ్చి ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒక్కొక్క చిల్డ్రన్స్కి వచ్చి డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే జెండర్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి ఉన్న వాళ్ళకంతా ఈకేవైసీని అప్డేట్ ఈకేవైసీ చేస్తే సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ డేటాలంతా ఆధార్ కార్డులో ఉన్నట్టు కరెక్ట్గా మారిపోతుంది. దానివల్లనే అప్డేట్ ఈకేవైసీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాలంటీర్ యాప్ ఉంది కదా, సో ఈ వాలంటీర్ యాప్లో నాన్ ఈకేవైసీ పెండింగ్ లిస్ట్ అంతా చూపిస్తుంది. సో దీంట్లో చూస్తే స్టూడెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ వచ్చి తప్పుగానే చూపిస్తుంది. ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చి 8-9 ఏజ్ కంప్లీట్ అయినా కూడా దీంట్లో వచ్చి 5-6 ఏజ్నే చూపిస్తుంది. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి దీంట్లో తప్పుగానే చూపిస్తుంది. సో మనం ఈకేవైసీ కంప్లీట్ చేసినా కూడా సేమ్ మనకి ఈ రికార్డే అక్కడ ఉంటుంది. మనం అప్డేట్ ఈకేవైసీ చేస్తేనే వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్ అప్డేట్ అవుతుంది. సో దానికోసమే అప్డేట్ ఈకేవైసీ చేయాలని చెప్పడం జరిగింది. సో దీని ఇది వచ్చి పిల్లలకి చేయాలా, పిల్లల యొక్క తల్లికి కూడా చేయాలా. ఎందుకంటే వచ్చి వాళ్ళ డీటెయిల్ వచ్చి మన హౌస్ మ్యాపింగ్లో ఉన్న డీటెయిల్ వచ్చి వాళ్ళ స్కూల్లో ఉన్న చైల్డ్ ఇన్ఫో డేటాతో మ్యాచ్ అవ్వాలా. దానికోసమే ఈ అప్డేట్ ఈక్వేషన్ చేస్తున్నాము. అప్పుడే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అమ్మఒడి స్కీమ్ వస్తుంది. ఓకేనా గైస్? సో అది కాకుండా ఇంకా మెయిన్ రూల్ ఒకటి ఉంది గైస్, అదేంటంటే పిల్లలు ఒక తల్లిలు, సో వీళ్ళిద్దరూ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే ఉండాలా. సో వేరే వేరే వాలంటీర్లో వేరే వేరే మ్యాపింగ్లో ఉంటే వాళ్ళకి అమ్మఒడి స్కీమ్ ఖచ్చితంగా రాదు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, అమ్మఒడి స్కీమ్కి అప్లై చేయడానికి స్కూల్లో వచ్చి రైస్ కార్డు అడుగుతారు. రైస్ కార్డులో వచ్చి మీరు పిల్లల్ని యాడ్ చేసి ఉంటారు, కానీ రైస్ కార్డులో వచ్చి పిల్లలు ఒక పేరు ఉండదు. సో దానికి ఏం చేస్తారంటే, మీ సచివాలయంకి వెళ్ళి మీ సెక్రటరీ దగ్గర అడగండి, మాకు ఇలా స్కూల్లో అడుగుతున్నారు కానీ మాకు రైస్ కార్డులో యాడ్ అయినారు, మాకు రైస్ కూడా వస్తుంది కానీ రైస్ కార్డులో వాళ్ళ పేరు లేదు, అమ్మఒడి స్కీమ్స్ కోసం స్కూల్లో అప్లై చేయడానికి దీనికోసం ఇప్పుడు స్కూల్లో అడుగుతున్నారు అని చెప్తే, సో అక్కడ వచ్చి సచివాలయంలో ఎంటీ రైస్ కార్డు అవైలబుల్ ఉంటే మీకు కొత్త కార్డు కూడా ప్రింట్ తీసేస్తారు, అలా లేకపోతే మీకు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయినా ఒక ఏ పోస్టులు తీసిస్తారు. సో దాన్ని మీరు ప్రింట్ తీసుకుని దాన్ని కూడా జిరాక్స్ కూడా మీ స్కూల్లో ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా మీ రైస్ కార్డులో మీ పిల్లల పేరు ఖచ్చితంగా ఉండాలి. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో అలా మీ పిల్లల పేరు వచ్చి రైస్ కార్డులో లేకపోతే వెంటనే వెళ్ళి మీ సచివాలయంలో ఒక ప్రింట్ తీసుకోండి. సో ఓకేనా గైస్, ఇదే ప్రెసెంట్ అప్డేట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ ఇలాంటి ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.